లేకుండా పెడితే అందరికి నష్టమే, లేని వాళ్ళకి కూడా అన్నం లేకుండా పోతుంది, ఉపాధి లేకుండా పోతుంది. కేసులు పెరిగితే అది మామూలుగా జాగ్రత్తలు పాటిస్తే ఏముండదు. జనాభా పోయేవాళ్ళు పోతుండ్రు, ఉండేవాళ్ళు ఉంటుండ్రు అంటుండ్రు జనాలు కూడా. జాగ్రత్తలు పాటిస్తే ఏమి ఉండదు. మరి ఈ రోజు నుంచి రాత్రి పూట కర్ఫ్యూ కదా, మరి రాత్రి కర్ఫ్యూ పెడితే ఏముంటుందండి, అందరు పనుకుంటారు, బయటికి రారు, ఎక్కడో వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంకా బయటకు వస్తే రాకపోతే కర్ఫ్యూ కర్ఫ్యూ అంటారు. అయితే కొద్దిగా పొరుగు రోజులకి ఇబ్బంది, రైలుకి పోయే వాళ్ళకి అట్ట ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అంత తప్ప ఏమీ ఉండదు కర్ఫ్యూ. వ్యాక్సిన్ వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అంటారు? వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళు బాగానే ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కొంచెం ఇదిగా ఉన్నారు, బాగానే ఉంది వ్యాక్సిన్. 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా వ్యాక్సిన్లు వేయడానికి ఏర్పాట్లు చేస్తారు. వేసుకుంటే మంచిదే, అది కూడా రాదు అనే నమ్మకం కలిగిద్ది. 40 దాకా వేస్తే మంచిదే. 10వ తరగతి పరీక్షలు యథావిధిగా పెడతామని పెడుతున్నారండి. గత ఏడాది రద్దు చేసేసారు కదా. రద్దు చేశారు, ఇప్పుడు అంతా 10వ తరగతి మళ్ళీ రద్దు అయితే మళ్ళా ఇబ్బంది పడతారని పిల్లలు 10వ తరగతి వరకు పెట్టారండి. పెట్టి మామూలుగా జాగ్రత్తలు పాటించి పరీక్షలు రాపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంతా లాక్డౌన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ వరకు, కొంచెం పర్వాలేదు కాదు, కేసులు తగ్గితే కొంచెం ఇంకా పర్వాలేదు. లాక్డౌన్ పెడితే బాగానే ఉంటుందండి, అందరికీ ప్రజలందరికీ సేఫ్. కానీ నిత్యావసర వస్తువులకి, బతుకుతున్న బాధలకి, ఇప్పుడున్న జీతాలు శాలరీస్కి చాలా కష్టమైన ఇబ్బందులు ఉన్నారు జనం. వాళ్ళందరినీ ఆదుకుంటానికి జగన్ అన్న గారు ఏదో చేస్తున్నారు, కానీ ఎంత చేసినా చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే కేంద్రం ఆయనకి ఏం సహకరించట్లా, కేంద్రం ఏం సహకరించట్లా. ప్రధానమంత్రి మోడీ గారు కూడా లాక్డౌన్ మనకొద్దు బాబు, జాగ్రత్తగా మీరు మీ ఇళ్లలో ఉండి మీరు సక్రమంగా మీరు జాగ్రత్తలు పాటించండి అంటున్నారు. అది గొప్ప విషయమే, ప్రజా సేవ కోసం ఆయన చెప్పేది గొప్ప విషయమే. కానీ ఎంత చేసినా మన ప్రభుత్వం ఇంత ఇన్ని కోట్ల మందికి ఆహార దినుసులు అన్నీ అందించలేని కష్టాల్లో ఉంది. జగన్ అన్న గారు ఎక్కిన తర్వాత చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఎక్కిన కాడి నుంచి కరోనా ఎఫెక్ట్, ప్రజల్లో కల్లోగలం, చాలా ఇబ్బందులు తీవ్రంగా ఉంది. ఎన్నో సరిదిద్దాలని చూస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు ఆయన కూడా. అయితే రాజకీయం వేరు, రాజకీయ నాయకుడు వేడు. నాయకుడు కావాలి, ప్రజలందరిని కాపాడేవాడు నాయకుడు, అలాంటి గొప్ప వ్యక్తి కావాలి. వ్యాక్సినేషన్ వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది? వ్యాక్సినేషన్ చేసుకోవడం జరుగుతుంది, బాగుంది, దానికి కాదంటలేదు. కాకపోతే కొంతమంది భయపడుతున్నారు, ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో, లేదా ఇప్పుడున్న షుగర్ బీపీ వ్యాధుల వల్ల మనకి ఏజ్ అయ్యేసరికి ఇది చేయించుకుంటే ఏం జరుగుద్దో అనే భయభ్రాంతుల్లో ఉన్నారు. కొంతమంది తెగిస్తున్నారు, చేసుకుంటున్నారు, చాలా బాగుంది, అందరూ బాగుంది అంటున్నారు. కానీ ఆయన చేస్తున్న పనులు మంచియే కాదంటలా. ఏ ప్రభుత్వం కాదు, ప్రజలందరినీ సంకీర్ణంగా కాపాడుకుంటూ చేయగలిగేవాడు ప్రభుత్వానికి అసలైన నాయకుడు. అది జగన్ అన్న కావచ్చు, సీఎం చంద్రబాబు మాజీ ఆయన కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి నుంచి అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, చదివాం. మరి ఏ పరిస్థితులు ఎలా ఉంటే తెలియదు. ఈ 18 సంవత్సరాలు అంటే మంచి టీనేజ్ ఏజ్, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సెట్టింగ్ అవుద్దో లేదో తెలియదు. బట్ వన్ థింగ్ వాళ్ళు ఏంటంటే అందరికీ వేయాల్సిందే అనే రిజన్లో ఉన్నారు. మంచిదే అది, ప్రభుత్వం సహకరించగా అందరికీ మేలు చేయాలని చూస్తుంది కాబట్టి తప్పదు. చనిపోయేవాడిని పట్టించుకోవాలని ప్రభుత్వం లాగా అయిపోయిందని మనం అనుకుంటాం, కాదు. మన కుటుంబాల్లో మన ఫ్యామిలీని మనమే మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ కరోనా వల్ల. అంటుకుంటే వద్దా, ముట్టుకుంటే వద్దా, పట్టుకుంటే వద్దా అని వదులుకుంటూ వెళ్ళిపోతున్నారు. రక్త సంబంధాలు కానీ, ప్రేమ పాశాలు కానీ అన్నీ వదులుకుంటున్నారు. అక్కడికి ఆ బాడీని అక్కడ వదిలేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాంటి దుస్థితులు ఉంది. ప్రభుత్వం అయితే మట్టికి ఆయన మనిషేగా, సీఎం అయితే ఉంది ఆయన మనిషే, ఏ ప్రభుత్వం అయినా ఆయన మనిషే. రాత్రి పూట కర్ఫ్యూ పెడుతున్నారు కదా, ఇవాళ నుంచి 10 నుంచి తెల్లారు 5 గంటల దాకానే పేపర్ చూస్తాం సాక్షి.
मरी దాన్ని ఎంతవరకు ప్రజలు అంగీకరిస్తూ నడుస్తారో అభిప్రాయంగా ఎంతవరకు నడుస్తారో అనేది తెలియదు అయితే దీన్ని మట్టికి కొంచెం చేదించుకుంటూ వెళ్ళాలంటే ఆర్మీయే కావాలండి మిలిటరీయే కావాలి పోలీస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏమీ దావదు నాలుగు మాటలు చెప్తారు నాలుగు సార్లు బెదిరిస్తారు పక్కకి వెళ్ళిపోతారు ఆర్మీ అనేది ఎత్తరికగా అవదు టైమింగ్ మెయింటైన్ చేస్తది వాళ్ళని ఎలాగ నడపాలో నడుపుతుంది తెలుగుదేశం పార్టీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా ధూళిపాల నరేంద్ర గారిని మరి దేవినేని ఉమా గారిని సిఐడి విచారణ చేస్తున్నారు అయ్యంటే అంత పెద్దగా అవగాహన లేదండి నాకు కానీ పేపర్ చదివా వాస్తవమే అరెస్ట్ చేస్తున్నారని కానీ ఏ విషయం మీద అరెస్ట్ చేస్తున్నారో ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నారో మరి వాళ్ళు చేసిన కుంభకోణాలు మంచిడేండో మనకైతే తెలియదు మా సామాన్యుల గట్టు మాకు తెలియదు మరి ఆ పెద్దలు పెద్దలు ఏం చేశారో ఏం చేసుకున్నారు సంగం డైరీలో అవినీతి అక్రమాలు చేశారు ధూళిపాల నరేంద్ర గారు అని చెప్పేసి ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు కరెక్ట్ ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తే దానికి ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్స్ అంత కరెక్ట్ అవ్వాలిగా అయిన తర్వాత కదా ఏదైనా కన్ఫర్మ్ చేసేది ఎంతమంది నాయకులను అరెస్ట్ చేశారు అలా అనుకుంటే సీఎం జగన్ కూడా అరెస్ట్ చేశారు మరి అలా ఎన్నో ఉంటాయి అవన్నీ బయటికి రావాలి వెల్లడిలోకి రావాలి వెలుగులో రావాలి జడ్జిమెంట్ అవ్వాలి ఎన్నో తలకాయ నొప్పులు ఉంటాయి ఈలోపు ఈ పబ్లిసిటీ ఇవన్నీ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఇంకంత మించేది దేవినేని ఉమా గారిని కూడా సిఐడి విచారణ చేస్తుంది జగన్ వీడియో మార్పింగ్ చేసి ప్లే చేశారు జగన్ సీఎం ఆయన చేసింది లేనిది అది కూడా చెప్పాలి ప్రూఫ్ కావాలి కదండి ఇప్పుడు తప్పు జరుగుతుందంటే 10 మంది 100 మంది 20 మంది చూడాలి కదా చూస్తేనే కదా అది చూడని దాన్ని కాగితాల మీద సంతకాలుగా వెళ్ళిపోయిన వాటిని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఆ కుంభకోణాన్ని మరి సిబిఐ ఎంక్వైరీలో దర్యాప్తు చేయాల్సిందే వాళ్ళు అయితేనే దాన్ని కొంచెం ముసుగులో తెస్తారో బయటికి తెస్తారో వాళ్ళ బాధలను బయటికి తెస్తారు అయితే జనసంఖ్యారం బట్టి కాపాడటానికి అడుగు వేస్తున్నాడు మహిళలకి మంచి వేస్తున్నాడు చంద్రబాబు గారు పాపం ఆయన కూడా ఏజెంట్ బట్టి ఇక ఆయన ఏమనుకున్నారో కొద్దిగా రిలాక్స్లో ఉన్నారు మరి అధికారం మళ్ళీ వస్తుందని ఆశిస్తున్నాడు వద్దనుకొని ఊరుకుంటున్నారు అది తెలియదు కాంగ్రెస్ అయితే కనబడట్ల ఢిల్లీ నుంచి వాళ్ళు పోరాడుతున్నారు మన ఆంధ్ర నుంచి వీళ్ళు పోరాడుతున్నారు ఏం సుఖం లేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటైనా ఒకప్పుడు జాతీయ జెండాలను నిలబడిపోయిన కాంగ్రెసే మూలం మట్టం అయిపోయింది ఆ తర్వాత అన్నగారు ఎక్కారు ఎన్టీఆర్ గారు ఎన్నో మంచి పనులు ఎన్నో స్కీములు చేశారు ఎంతవరకు మేలు చేశారు చాలా గొప్ప వ్యక్తి ఆయన సెకండ్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కారు టూ టైమ్స్ గెలిచారు ఆయన కూడా చాలా మంచి పనులు చేశారు చాలా గొప్ప వ్యక్తి ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి ఆయన కూడా అలాంటి వ్యక్తులు ఉండాలండి అలాంటి వ్యక్తులు దేశానికి ఎంతో వెన్నుముక్కలు అంటారు అసలైన రాజకీయం అనే మాట లేకుండా నాయకులు అంటే వాళ్ళే నెంబర్ వన్ నాయకులు అంటే వాళ్ళే అటు ఎన్టీఆర్ కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు చేయగలిగిన వాడే సరైన నాయకుడు మంచిపోతున్నా ఇప్పుడు పని లేవు ఒక పూట ఉంటే ఒక పూట పని లేదు ఏ షాపులో పని నగిలినా లేదు సగం చేసి వేస్తానని అంటున్నారు సాయంత్రం కట్టేయాలంటున్నారు మళ్ళీ మరి పరిస్థితి ఏంటి మళ్ళీ లాక్డౌన్ పెడితే ఇంకా అడుక్కోవడం కూడా ఎవరు రూపాయలు పరిష్కారం మీరే చెప్పాలి ఏంటి అని పరిష్కారం అవునండి వ్యాక్సిన్ వేస్తానంటున్నారు అది చాలామంది పని చేయడం లేదు అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కే పని చేయడం లేదు వ్యాక్సిన్ తీసుకోవాలని మేము వెళ్తున్నాం మనం లేదన్నారు మళ్ళీ రండి అన్నారు మళ్ళీ మూడు రోజులు పోయాక రండి అన్నారు మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి ఆఫీసర్స్కి వాళ్ళకి అందరికి వేసాక మీకు వేస్తామన్నారు మరి మనంటే పరిస్థితి చెప్పండి డైలీ కూలీ పని చేసుకుంటున్నాం మాకు రోడ్డు మీద వచ్చి పని చేసుకుంటే డబ్బులు లేకపోతే లేదు రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నారు ఈ రోజు నుంచి ఏమంటారు కర్ఫ్యూ నా నైట్ టైం కర్ఫ్యూ పెట్టిన అనవసరం ఏంటి అది నాకు తెలిసిన వరకు నైట్ టైం ఎవరు తెలుస్తారు నైట్ టైం బ్లడ్ పెట్టిన వాళ్ళు గంజాయి నాకు వాళ్ళ తప్ప పదిహేను ఆల్రెడీ షాపులు కట్టేస్తున్నారు ఆల్రెడీ షాపులు కట్టేస్తున్నారు మార్కెట్ మొత్తం బంద్ అయిపోతుంది అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు లాక్డౌన్ పెట్టింది దానికి నైట్ టైం కర్ఫ్యూ పెట్టింది బేడి పెంచేవాడు ఎవరైనా పొరపాటు తిరిగితే వాళ్ళ జోబులు తాడు వాళ్ళు కొడుతా తగ్గడానికి అది అంతగా ఇంకేం లేదు 18 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వాళ్ళని కూడా వ్యాక్సిన్ వేయాలి మంచిది అదే నిర్ణయం తీసుకుని చాలా మంచిది అని కారణం లేదు 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు వేస్తున్నారు టీకాలు ఇస్తున్నారు అది మంచిది ప్రభుత్వం తీసుకుని నిర్ణయం మీకు కారణం లేదు వాళ్ళని కూడా యాజ్ వేశారు అది ఓకే
అది ధ్యానం చేసి మంచిదే అది నేను కాదనలేదు. మరి తెలుగుదేశం పార్టీ నేతల్ని అరెస్టులు చేస్తున్నారు కదా ఏమంటారు? వాళ్ళు అరెస్ట్ చేసిన తప్పులు చేస్తారు, వాళ్ళు చేసిన పనులేనండి. గులిపాల నరేంద్ర గారిని సంగం డైరీ అక్రమాల కేసులో అరెస్ట్ చేశారు. అవును సార్, అవును అవును సార్, అవి వాళ్ళు చేసిన అక్రమాలు చూస్తే వాళ్ళు అరెస్ట్ చేశారు. మేము ఈయన కేసాము, మీరు మా బాగానే చూస్తున్నాం, తెలియదేం లేదు. మా పరిస్థితి అండి, మళ్ళీ లాక్డౌన్ పెడితే మా పరిస్థితి ఏంటి అనేది. ఇప్పటివరకు ఈయన పరిపాలన మాకు ఏమైనా ఇబ్బంది లేదు. మళ్ళీ లాక్డౌన్ పెడితే మా పరిస్థితి ఏంటి? సరే, మరి ఈ అరెస్టులన్నీ కక్ష సాధింపు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి, ఏమంటారు? అది కరెక్ట్ కాదు, అది కష్టమందు మీరు చేసిన తప్ప కరెక్ట్ దొరికిన తప్ప కష్టం మంది ఏంటి చేతి కరెక్ట్ కనబడుతుంది కదా. ఒక సంఘం డైరీ ఎండీ గోపాలకృష్ణ ఆయన అరెస్ట్ చేశారు, ఒక ఎండీ అయ్యండి కొనండి, ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే మీద అంటే కష్ట సాధన పడ్డారు, ఒక డైరీ దీని మీద సంబంధం లేదుగా. డైరీ ఎండీ మీద వాళ్ళకి ఏం పని? డైరీలో అవతలు జరిగితే కదా, దొరికారు కాబట్టి కదా మీకు చేసింది అరెస్ట్ చేసింది. ఒక అంత స్థాయి ఎండీని అరెస్ట్ చేశారంటే, ఒక ఎండీని సంఘం డైరీ ఎండీని అరెస్ట్ చేశారు, 14 రిమాండ్ పెట్టారు కోర్టులు ఆధారపరిస్తే. రాజకీయ నాయకుడు అంటే పోలేండి, కష్ట సాధి ముందు ఇదంటూ. దేవినేని ఉమాగారి పరిస్థితి ఏంటి? ఆయన జగన్ వీడియో మార్ఫింగ్ వీడియోని ప్లే చేశారు ప్రెస్ మీట్లో, దానికి కేసు వేశారు, సిఐడి విచారణ జరుగుతుంది. ఆయన కనబడటం లేదండి, ఆయన కనబడటం లేదు అంటున్నారు. ఆయన ఎక్కడ లేదు చూసారా మీరు? దేవినేని చూడలేదండి, నేను చూడలేదు. మాకు ఈ పనులే సరిపోతుంది, రోడ్ మార్కెట్లో పనులు చేసుకుని సరిపోయాయి మా పొగ్గు.